ఒక చిన్న సిటీలో మనోజ్ తన భార్య రీమా ఇంకా ఇద్దరు పిల్లలు ఖుషి ఇంకా కరణ్ తో కలిసి ఉండేవాడు. మనోజ్ కి వేరే సిటీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. తన కుటుంబం వేరే ఇంటికి షిఫ్ట్ అవుతారు. రీమా ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటుంది. బయట ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. మనం ఏం ఆడుకుందాం? దాగుడు మూతలు ఆడుకుందామా? సరే, అయితే నేను కళ్ళు మూసుకుని 10 అంకెలు లెక్క పెడతాను. ఇంకా అప్పుడు నువ్వు వెళ్ళి ఎక్కడైనా దాక్కో. ఖుషి దాక్కోవడానికి చాలా చోట్లు వెతుకుతుంది. ఇంకా వెతుకుతూ వెతుకుతూ తను బేస్మెంట్లోకి వెళ్ళిపోతుంది. బేస్మెంట్ తలుపులు చాలా పాత బూజు పట్టిన తాళం వేసి ఉంటుంది. ఖుషి దాన్ని కొంచెం గట్టిగా లాగగానే అది విరిగిపోతుంది. తర్వాత ఖుషి ఆ బేస్మెంట్ తలుపులు తెరుస్తుంది. ఖుషి లోపలికి వెళ్లి చూస్తే ఆ బేస్మెంట్ పరిస్థితి ఎలా ఉంటుందంటే అది ఎన్నో సంవత్సరాలుగా మూసి ఉంది అని. ఖుషికి అక్కడ ఒక మూలన ఒక చిన్నపిల్ల కూర్చుని ఉన్నట్టు కనబడుతుంది. తను ఏడుస్తూ ఉంటుంది. ఎవరు నువ్వు? ఇక్కడెందుకున్నా? నా పేరు ప్రియా. నేను ఇంకా ఇక్కడే ఉంటాను. నాకు స్నేహితులు ఎవరూ లేరు, అందుకే నేను ఏడుస్తున్నాను. నేను నీతో స్నేహం చేస్తాను కదా, ఏడవకింకా. సరే. ఖుషి బేస్మెంట్ లో కూర్చుని ప్రియా ఆత్మతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా కరణ్ ఖుషిని వెతుకుతూ అక్కడికి చేరుకుంటాడు. అక్కడ అతను చూస్తాడు ఖుషి ఎవరితోనో మాట్లాడుతుందని. కానీ అతని ముందు ఎవ్వరూ ఉండరు. ఖుషి, నువ్వు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఇంకా ఒంటరిగా ఎవరితో మాట్లాడుతున్నావు? కరణ్ అన్నయ్య, ఇదిగో నా ఫ్రెండ్ ప్రియా. నేను తనతోనే మాట్లాడుతున్నా. ఏంటి, నువ్వు పిచ్చితనంలా మాట్లాడుతున్నావు? ఇక్కడ ఎవ్వరూ లేరు. ఖుషి, నేను నీకు మాత్రమే కనబడతాను. నువ్వు నాకు మంచి స్నేహితురాలివి. కరణ్, ఇంకా ఎవ్వరికీ కనబడను నేను. ఓ సరే, వెళ్తా. మళ్ళీ కలుద్దాం మనం. మనం తర్వాత కలిసిన తర్వాత చాలా ఆడుకుందాము. ఈ నాటకాలన్నీ ఆపు, ఇక పద త్వరగా వెళ్దాం. కరణ్ ఖుషిని తీసుకుని అమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మా, ఖుషి కింద బేస్మెంట్ లో ఒంటరిగా కూర్చుని ఎవరితో మాట్లాడుతుంది. తనలో తానే మాట్లాడుకుంటుంది. ఖుషి పిచ్చిదయ్యిందమ్మా. నేను పిచ్చిదాన్ని కాదు. నేను మీకు ముందే చెప్పాను, నేను మా ఫ్రెండ్ ప్రియాతో మాట్లాడుతున్నాను. ఆపండి మీరిద్దరు, ఇంకా టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చోండి. నేను ఇప్పుడే భోజనం తీసుకుని వస్తాను. ఇంకా నాన్న కూడా వచ్చారు. టేబుల్ మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. ఖుషి పక్కన కుర్చీలో అదే ఆత్మ పాప కూర్చుని ఉంటుంది. రీమా అందరి ప్లేట్లో భోజనం పెడుతుంది. అందరూ భోజనం చేస్తూ ఉంటారు. కానీ ఖుషి తినకుండా కూర్చుంటుంది. నువ్వెందుకు అన్నం తినడం లేదు? ఎందుకంటే ప్రియా తినడం లేదు కదా, తను తినకపోతే నేను కూడా తినను. అవునా? అయితే ప్రియా భోజనం ఎందుకు చేయడం లేదు? ఎందుకంటే తనకు ఈ కూర అంటే ఇష్టం ఉండదు. మీరు కూడా దాని మాటలే వింటున్నారేంటి? అది ఉదయం నుంచి ఇలాగే పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంది. నేను అబద్ధం చెప్పట్లేదమ్మా. ప్రియా నా ఫ్రెండ్, నేను ఉదయం నుంచి తనతో మాట్లాడుతున్నా. అవునా? అయితే తను మాతో ఎందుకు మాట్లాడదు? మీకు కనబడదు, ఎందుకంటే మీరు మంచివారు కాదు. ఆహా, నువ్వు కూడా ఖుషి పిచ్చిదానిలా అయినట్లున్నావు. అందరూ భోజనం చేస్తారు. ఆ తర్వాత అందరూ పడుకోవడానికి వారి వారి గదుల్లోకి వెళ్ళిపోతారు. ఖుషి ఇంకా కరణ్ ఒకే గదిలో పడుకుంటారు. అర్ధరాత్రి ఖుషి నిద్రలేచి కింద బేస్మెంట్కి వెళ్తుంది. ఇంకా అర్ధరాత్రి కరణ్కి మెలకువ అయ్యి పక్కన ఖుషి లేకపోవడం చూసి కంగారు పడతాడు. ఇంత రాత్రివేళ ఖుషి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? కరణ్ ఇల్లంతా వెతుకుతాడు. కానీ అతనికి ఖుషి ఎక్కడా కనిపించదు. ఆ తర్వాత కరణ్ వాళ్ల అమ్మ నాన్న గదిలోకి వెళ్లి వాళ్ళని నిద్రలేపుతాడు. అమ్మా, నాన్న త్వరగా లేవండి. ఏమైంది నాన్న? ఖుషి గదిలో లేదు. నేను తన కోసం ఇల్లంతా వెతికాను, కానీ తను ఎక్కడా లేదు. ఈ పిల్ల కూడా. సరే పదండి, వెళ్ళి చూద్దాం. అందరూ ఖుషిని వెతుకుతారు. కానీ ఖుషి ఎక్కడా కనిపించదు. హఠాత్తుగా కింద నుంచి ఇద్దరు పిల్లలు నవ్వుతున్న చప్పుడు వస్తుంది. కిందకి పదండి, ఖుషి కింద ఉంది. కిందకి వెళ్లి చూడగాని అక్కడ ఖుషి ఎవరితోనూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఖుషి, నువ్వొక్కదానివి ఎక్కడేం చేస్తున్నావు? నేను ఒంటరిగా లేనమ్మా, నాతో ప్రియా ఉంది. ప్రియా, నువ్వే అమ్మకి చెప్పు, నువ్వే నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చావని. ఇక్కడ ఎవరూ లేరు ఖుషి. నువ్వు పదే పదే ప్రియా ప్రియా అనడం మానేయ్. ఎవరు లేరిక్కడ. ప్రియా ఉందమ్మా, తనిక్కడే నా ముందు కూర్చుంది. కానీ తన నీకు కనిపించదు, ఎందుకంటే తనకు మీరంటే ఇష్టం లేదు. నేను మీకు ముందే చెప్పాను కదా. రీమాకి ఖుషి మాటలకు చాలా కోపం వస్తుంది. ఇంకా తాను ఖుషిని లాక్కుని ఇంకా బేస్మెంట్కి తాళం వేసేస్తుంది. ఇప్పుడు నువ్వు బేస్మెంట్కి వెళ్ళి చూపించు నాకు. ఇంకా ఆ గది తాళం నా దగ్గరే ఉంది. ఏం ఉపయోగం లేదమ్మా, నువ్వు తాళం వేసి ప్రియా తలుపులో నుంచి కూడా బయటికి వచ్చేస్తుంది. నోరు మూసుకొని పడుకో, నేను చూస్తాను ఫ్రెండిని. తను బయటకు వస్తే నడుం విరగొడతాను. అలా అనకో అమ్మా, తను వింటుంది.
ఒకవేళ తను వింటే తనకి కోపం వస్తుంది. ఒకవేళ తనకి కోపం వస్తే తను ఏదైనా చేయగలదు. రీమా అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది. మరుసటి రోజు ఉదయం రీమా మేడ మీద బట్టలు ఆరేస్తూ ఉండగా వెనక నుంచి ప్రియా తనని గట్టిగా తోసేస్తుంది. రీమా అరుస్తూ బయట వాకిట్లో పడిపోతుంది. తన అరుపు విని అందరూ బయటికి వచ్చి చూసేసరికి రీమా చాలా ఘోరమైన పరిస్థితిలో పడిపోయి ఉంటుంది. రమేష్ గదిలో మంచం మీద పడుకోబెడతాడు. నన్ను ఎవరో తోసేశారు. రమేష్ పైన ఎవరో ఉన్నారు. ఇక్కడ కేవలం మనం మాత్రమే ఉంటున్నాము. నీకు ఎక్కడో కాలు తగిలినట్లుంది. ఇంకా నువ్వు దాని ద్వారానే కింద పడుంటావు. చూడు. నాకు తెలిసిది ఎవరు చేశారో. ఎవరు? ప్రియా. మీరు తన గురించి తప్పుగా మాట్లాడారు, అందుకే తన కోపంతో తోసేసింది. ఇలా అని ఎవరు చెప్పారు నీకు? ప్రియా చేసింది. తనిప్పుడు మీ ముందే నిలబడింది. రీమా తన పక్కన చూస్తే తనకు అక్కడ ఎవరూ కనిపించరు. తనకి ఒక నీడ కనబడుతుంది. అప్పుడు రీమాకి అర్థమవుతుంది. ఖుషి అబద్ధం చెప్పడం లేదు. ఇంకా చెప్పాలంటే నిజంగా ప్రియా అనే ఒక అమ్మాయి ఉంది, తను కేవలం తనకే కనబడుతుంది అని. ఇంకా తనకి ఖుషి గురించి కంగారు పడుతూ ఉంటుంది. రాత్రి గదిలో రీమా ఇంకా మనోజ్ ఉంటారు. మన కూతురు ఖుషి అబద్ధం చెప్పడం లేదు. ఈ ఇంట్లో ప్రియా అనే ఒక పాప ఆత్మ ఉంది, అది ఖుషికి మాత్రమే కనబడుతుంది. నువ్వు అసలేం మాట్లాడుతున్నావు? ముందు ఖుషి, నువ్వు కూడా. నేను అబద్ధం చెప్పడం లేదండి. నేను స్వయంగా తన నీడని చూశాను, కానీ అక్కడ ఎవరూ లేరు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం రీమా. మన కూతురు ఒక ఆత్మ మాయలో పడిపోయింది. మనమిప్పుడు ఏం చేద్దాం? మనకిక్కడ ఎవ్వరూ తెలియదు కూడా. గోపాల్కి ఫోన్ చేయండి, తనే కదా మనల్ని ఇక్కడికి రప్పించింది. నువ్వు సరిగ్గా చెప్పావు రీమా. ఈ ఇంట్లోని ఒక పాపాత్మ తిరుగుతూ ఉంది, మీరు మీ కూతుర్ని ఇక్కడికి తీసుకురండి. రీమా ఖుషిని హాల్లోకి తీసుకుని వస్తుంది. ప్రియా ఆత్మ కూడా ఖుషి పక్కనే ఉంటుంది. అది మాంత్రికుడికి కనబడుతుంది. ఎవరు నువ్వు? ఎందుకు ఈ పాప వెంబడి పడుతూ ఉన్నావు? వెళ్ళిక్కడి నుంచి, లేకపోతే నేను నిన్ను బ్రతకనివ్వను. మాంత్రికుడు విభూది తీసుకుని ఆ ఆత్మ మీద వేస్తాడు. ఆత్మ గట్టిగా అరుస్తుంది. నేను తన శరీరంలోకి వెళ్ళాలి అనుకుంటున్నాను, ఎందుకంటే తన శరీరం అవసరం నాకుంది. నువ్వు ఆ అమాయకపు పాపని విడిచిపెట్టు, ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకుంటే అస్సలు బాగుండదు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఎవ్వరు నన్ను ఏమీ చేయలేరు. ప్రియాకి చాలా కోపం వస్తుంది. ఇంకా తను ఇంటి సామాన్లు ఇంకా మనుషుల్ని గాల్లోకి ఎగరేస్తుంది. ప్రియా, ప్రియా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఇలా చెయ్యొద్దు, నువ్వు నా ఫ్రెండువు కదా. ఫ్రెండునా? నిన్ను చంపి నీ శరీరంలోకి వెళ్లాలనుకుంటున్నాను, అంతవరకే. నేను నీ ఫ్రెండ్ని కాదు. ఆపు ఇక ఇదంతా, విడిచిపెట్టు వీళ్ళందరినీ, లేకపోతే నేను నిన్ను అంతం చేస్తాను. విడిచిపెట్టను. మాంత్రికుడు మళ్లీ తన మీద విభూది చల్లుతాడు. తనని కొంత సమయం వరకు స్పృహ కోల్పోయేలా చేస్తాడు. తన చుట్టుపక్కల గీతకీస్తాడు. నేను ఆ బేస్మెంట్ ని చూడాలి, మీ కూతురు ఎక్కడైతే ఆ ఖుషిని కలుస్తుందో చూడాలి. మనోజ్ మాంత్రికుడిని బేస్మెంట్ లోపలికి తీసుకుని వెళ్తాడు. మాంత్రికుడు అక్కడ సామానంతా చూస్తూ ఉండగా తనకి అక్కడ ఒక ఫోటో ఆల్బం కనబడుతుంది. ఆ ఆల్బం ప్రియా ఇంకా తన కుటుంబంకి చెందింది. తరువాత మాంత్రికుడికి అక్కడ కొన్ని బట్టలు ఇంకా బొమ్మలు కూడా దొరుకుతాయి. బయటికి తీయనన్నిక్కడి నుంచి, ఈ గీత నన్ను ఎక్కువసేపు ఆపలేదు. ఇంకా దీని నుంచి బయటకు రావడంతోనే నేను అందరినీ చంపేస్తా. ముందు ఇది చెప్పు, ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? మీ అమ్మ నాన్ననా? తీసే వేళని వీళ్ళే మమ్మల్ని చంపారు. వీళ్ళు నిన్ను చంపారా? మీ అమ్మా నాన్న? మా నాన్న మా అమ్మని చంపేశాడు, ఇంకా మరొక పెళ్లి చేసుకున్నాడు. నేనదంతా చూశాను. అందుకే మా నాన్న ఇంకా మా సవతి తల్లి నన్ను బేస్మెంట్ లో బంధించారు. ఎందుకంటే నేను ఈ నిజం ఎవరికీ చెప్పకుండా వాళ్ళు ఒకరోజు నన్ను బేస్మెంట్ లో బంధించి తిరగడానికి బయటకు వెళ్లారు. ఇంకా అన్ని రోజులు నేను తిండి నీరు లేకుండా ఆ బేస్మెంట్ లో ఉన్నందుకు నేను చనిపోయాను. నీకు చాలా అన్యాయం జరిగింది, కానీ వీళ్ళు నిన్నేమి చేశారు? నాకు ఒక కుటుంబం కావాలి, అందుకే నేనే ఖుషిని చంపి ఎప్పటికీ తన శరీరంలో ఉండాలని అనుకున్నాను. ఎందుకంటే వీళ్లు నన్ను ఖుషి అనుకుని చాలా ప్రేమ చెయ్యాలని, ఎందుకంటే అది నాకు ఎప్పటికీ దక్కలేదు. ఇదంతా తప్పు ప్రియా, నువ్విక్కడి నుంచి వెళ్లిపోవాలి. నేను వెళ్ళను, నేను వెళ్ళను, అందరిని చంపేస్తాను. మాంత్రికుడు వేసిన మాయా గీత శక్తి అయిపోయింది. ఇంకా ప్రియా బయటకు వచ్చేస్తుంది. ఇంకా తను ఖుషిని చంపబోయేలోపు ప్రియా బట్టలు ఆట సామాన్లు ఇంకా ఆల్బంకి నిప్పంటిస్తాడు. మంటలు అంటించడంతోనే ప్రియా ఆత్మ కాలిపోతుంది. ఇంకా దానికి ముక్తి లభిస్తుంది.